హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ తేజ రైట్ నో మనం కామారెడ్డి జిల్లాలో ఉన్నాం ఎస్ కామారెడ్డి ఒకప్పుడు కామారెడ్డి అంటే సీఎం గారు కాన్స్టిట్యున్సీ కేసీఆర్ గారి అద్ద ఇలాంటివన్నీ ఉండేవాళ్ళు కానీ అవన్నీ కూడా అబద్వాన్ని ప్రూవ్ చేశారు ఒక వ్యక్తి అతను ఎవరో కాదు వెంకటరమణారెడ్డి బీజేపీ ఎమ్మెల్యేగా ఇక్కడ అత్యధిక ఓట్లతో గెలిచి ప్రజలందరి మనసును కూడా గెలుచుకున్నారు ప్రస్తుతం మనం ఆయన ఇంటి వద్ద ఉన్నాం సో చాలా మంది కార్యకర్తలు ఆయనకి విషెస్ చేయడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు సో ఒకసారి మనం ఇల్లు బయట చూస్తే మాత్రం మనకి ఇక్కడ బీజేపీ యొక్క గుర్తు కనిపిస్తుంది అలాగే అటువైపు చూసుకుంటే మరోసారి మోదీ సర్కార్ తెలంగాణ బీజేపీ పార్టీ సో ఒకసారి మనం లోపల కూడా చూద్దాం వీలైతే కార్యకర్తలతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒక ముఖ్యమంత్రి అభ్యర్థులు ఇద్దరిపైన గెలవడానికి ఆయన ఎలాంటి కృషి చేశారు సో అవన్నీ కూడా మనం తెలుసుకోవాలి ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి అభ్యర్థులపై ఒక్కసారిగా కూడా ఎమ్మెల్యేగా గెలవలేని వ్యక్తి ఎమ్మెల్యేగా గెలిచారంటే అది మామూలు విషయం కాదు సో మరి ఎలా గెలిపించుకున్నారు అతన్ని అతను వీళ్ళకి ఇచ్చిన ఏంటి ఇవన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో రండి గాయస్ నా అందరికీ కూడా నమస్తే నమస్తే జై శ్రీరామ్ ఓకే జై శ్రీరామ్ అయితే వెంకటరమణారెడ్డి గారు ఇంటర్ ఫెయిల్ అయిపోయిన వ్యక్తి స్వయంగా ఆయనే చెప్పారు నేను అనట్లేదు ఈ విషయం ఆయన చాలా సందర్భాల్లో కొన్ని వీడియోలో కూడా చెప్పడం జరిగింది ఇంటర్ ఫెయిల్ అయిపోయిన వ్యక్తి ఈరోజు ఇద్దరు ముఖ్యమంత్రి అభ్యర్థులపైన అత్యధిక మెజారిటీతో గెలుపొందడం ఎలా సాధ్యమైందంటారు అది కామారెడ్డి ప్రజల ఆశీర్వాదం అదంతే ఇంటర్ ఫెయిల్ డిగ్రీ పాస్ టెన్త్ ఫెయిల్ కాదండి ఇక్కడ ఇక్కడ కామారెడ్డిలో కాషాయ జెండా ఎగరేయడం అనేది కొన్ని సంవత్సరాల కళ ఇది ఇక్కడ ఉన్న జనాలు మార్పు కోరుకురు ఫస్ట్ తెలంగాణ మార్పిట్లో కోరుకున్నారు కామారెడ్డిలో కాషాయ జెండా ఎగరవేయాలని జన మార్పు ఇది అలాగే ఒక మంచి లీడర్ కేవీఆర్ కాటిపల్లి వెంకటరమణారెడ్డి అనేది ఒక మంచి నినాదం అది బీజేపీలో ఉన్న లీడర్ సత్తా ఉన్న లీడర్ ఫస్ట్ ప్రతి కార్యకర్త ఇప్పుడు కామారెడ్డి కార్యకర్త ఫస్ట్ నేను బీజేపీ కార్యకర్తగా బీజేపీ పార్టీలో ఉన్నంటే గర్వంగా చెప్పుకోవాల్సిన విషయం ఇది ఇక్కడ సార్ రాష్ట్రంలో బీజేపీ సీనియర్ లీడర్లు ఉన్నా కానీ మోదీ గారు ఎక్కడ ప్రచారం చేయడానికి వచ్చారు అంటే ఎందుకు అంటే ఏంటి రీజన్ ఏంటి బలమైన నమ్మకం ఏంటి దీని మీద కంపల్సరీ గెలుస్తాడని ఇద్దరి ఇద్దరు అంటే ఫస్ట్ ప్రజెంట్ అంటే కాబోయే ముఖ్యమంత్రి ప్లస్ పాత ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వాళ్ళిద్దరిని కంపల్సరీ కాటిపల్లి రెడ్డి ఓడగొడతాడు కాబట్టే మోడీ ఇక్కడ ఫిక్స్ అయ్యింది అంటే సభ చేయాలని అనుకున్నాడు ఇక్కడ రాష్ట్రంలో జనం అందరూ కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారానికి ఎదురు చూస్తుంటే మీరందరూ కూడా వెంకట రమణారెడ్డి గారి ప్రమాణ స్వీకారం కోసం ఎదురు చూస్తున్నట్టు తెలుస్తుంది నిజానికి మరి ఆయన గురించి నాకైతే పూర్తిగా తెలీదు సార్ మీరేం చెప్తారు ఆయన గురించి గత ఐదు సంవత్సరాలుగా ప్రతి సమస్య వచ్చినప్పుడల్లా కొట్టాడే వ్యక్తి రమణారెడ్డి గారు ఏ ఒక్క ఉద్యమం లేకుండా ఏ ఉద్యమం స్టార్ట్ అయినా అది కామారెడ్డి నుంచి స్టార్ట్ అయింది రెండు వేల పద్దెనిమిదిలో వడ్డీ రుణాల నుంచి తీసుకుంటే మొన్న జరిగిన మాస్టర్ ప్లాన్ వరకు కూడా ఇక్కడ కూడా తను సొంత క్రియేట్ చేసుకోవడం కాకుండా ప్రజల కోసం ప్రజా సమస్యల కోసం కొట్టలే వ్యక్తి రమ్మారెడ్డి గారు ఇలా కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఆయన నమ్ముకొని పని చేసుకొని ఈ రోజు గెలిపించినాం రబ్బర్ చెప్పులు జీన్ ప్యాంట్లతోనే గెలిపించినాం అది ఏ యొక్క దోతులు పాయింట్లు వేసుకొని పెద్ద పెద్ద బాహుబలి లీడర్ల సొంటుళ్ళు కూడా ఇలా మా తర్వాత చెప్పుకోవడానికి గర్వంగా ఉంది ఇలా ఓకే సార్ అంటే మాస్టర్ ప్లాన్ అంటున్నారు అంటే ఏంటి ఆ మాస్టర్ ప్లాన్ కామారెడ్డికి సంబంధించినటువంటి మాస్టర్ ప్లాన్ ఏదైతే రైతుల కోసము నాయకుల కోసము ఏదైతే మార్చుకున్నటువంటి మాస్టర్ ప్లాన్ రద్దు చేయడం జరిగింది ఏదైతే ఫ్యాక్టరీలు రైతుల దాంట్లో పెట్టాలా ఏదైతే మంచి మంచి రోడ్లు హండ్రెడ్ ఫీట్ రోడ్ అనేది ఇద్దరు ఉన్నటువంటి ఉద్దండుల రోడ్డు మధ్యలోకి పోవాలనే ఉద్దేశంతో పెట్టిర్రు కానీ అది తప్పు రైతులు నష్టపోతుర్రు ఇలా లీడర్లు లాభపడుతుర్రు కాబట్టి తప్పు ఇట్లాంటి మాస్టర్ ప్లాన్ ఉండొద్దని ఉద్దేశంతో రమణార్ రెడ్డి గారు పెట్టడం జరిగింది దానికి అశేషమైన జనవాహిత్వం నలభై ఐదు రోజులు కఠోరమైన దీక్షతోని పనిచేసి ఇలా గెలుపుకు కారణమైనటువంటి రమణారెడ్డి గారు ఇలా ఒక వాళ్ళ కుటుంబాలను ఆదుకున్న పరిస్థితికి ఇక్కడ అయినటువంటి మాస్టర్ ప్లాన్ పెద్ద ఎత్తున రాష్ట్రం మంత్ర పాకింది దాంతో మాస్టర్ ప్లాన్ ని తీసుకోవడం జరిగింది ప్రభుత్వం సో ఒక బీజేపీ పొత్తులతో ఇక్కడ జా బీజేపీ పార్టీ పోటీ చేయడం జరిగింది మరి అలాంటి జనసేన ప్రచారం ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడికి వెళ్ళినా చాలా ప్రజాదరణ ఉంటుంది ఆయన అవసరం ఇక్కడ ఎందుకు రాలేదు పవన్ కళ్యాణ్ కన్నా ఎక్క క్రేజ్ ఉన్న లీడర్ ఇక్కడ ఉన్నాడు కాబట్టి రమణారెడ్డి అందుకోసం రాలేకపోయిండు కావచ్చు బట్ ఏంటంటే ఈ ఐదు సంవత్సరాల నుంచి కూడా రాజ్ అండ్ పొలిటికల్లో ఉండి అంటే గవర్నమెంట్ లేకున్నా కూడా ఐదు సంవత్సరాల నుంచి ప్రజల వెనుక ఉండి భావోవేగాలు అన్ని అన్నిట్లలో ముందుండి అన్న నడిపించింది కాబట్టి కామాళ్ళు అత్యధికంగా మెజారిటీతో గెలిచిండు ఎందుకోసమంటే రాజకీయం లేనప్పుడే ఇంత ప్రతి ఒక్కలకు సహాయపడుతుండు అదే గవర్నమెంట్ మన అక్కడ ఎమ్మెల్యేగా ఉంటే ఇంకా బ్రహ్మాండంగా వేయగలుగుతామని చెప్పేసి ప్రతి ఒక్క కామారెడ్డి కార్యకర్త జనాలు అందుకు ఆధారణతోటి అన్న ఈ మేజర్ తోటి గెలిచిండు ఎందుకంటే అన్న లేనప్పుడే అంటే ఎమ్మెల్యే లేనప్పుడే ఇంతగానో కష్టపడి ప్రజల కోసం కష్టపడుతుండు కాబట్టి ఎమ్మెల్యే ఉండి చూస్తే ఇంకా బ్రహ్మాండంగా అవుతుంది కాబట్టి అందుకోసం అదే పాపులర్ అన్న వచ్చేసిండు అంతే ఓకే సార్ థ్యాంక్ యూ వెల్కమ్ ఓకే రైట్ సార్ నమస్తే నమోస్కారం అండి ముఖ్యంగా వెంకటరమణారెడ్డి గారు ఇక్కడ అవినీతి ఎక్కువగా ఉంది హైదరాబాద్ ఇక్కడ గెలిచి లో ఉండే నాయకులు కాదు ఇక్కడ ఉండి సేవ చేసుకునే నాయకుడు రావాలని చెప్పేసి అన్నారు ఆ నినాదంతో వెళ్ళి గెలిచారా లేకపోతే వేరే కారణాలు ఏమైనా ఉన్నాయి ఇక్కడ నూటికి నూరు శాతం అదొకటి దాంతో పాటు ఈ రమణారెడ్డి అన్న మా కామారెడ్డి ప్రజలకు ఇచ్చిన అదృష్టం ఎందుకంటే ఇద్దరు ముఖ్యమంత్రులు ఊడగొట్టే అదృష్టం మాకు ఇచ్చిండు అందుకనే గెలిచిండు ఎందుకంటే ఇప్పుడు నాకన్నా ముందుగా మాట్లాడినట్టు చెప్పినట్టు మా సోదరుడు చెప్పినట్టు ఖచ్చితంగా ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా ఏదైనా ఇబ్బంది పడ్డా ఏదైనా సాయం కావాలన్నా మా అన్న మెంబర్ ఉండి మాకు హెల్ప్ చేస్తాడు అందుకని రమణ రెడ్డి గారిని ఎంచుకోవడం జరిగింది ఓకే రైట్ ఓకే సార్ సార్ అలాగే అంటే కేసీఆర్ గారు రెండు చోట్ల పోటీ చేయడం వెనక చాలా చాలామందికి అనుమానాలు అంటే ముఖ్యంగా ఇక్కడ ఖచ్చితంగా వెంకటరమణారెడ్డి గారు గెలుస్తారైనా వేరే చోట పోటీ చేశారైనా ఇక్కడ వెంకటరమణారెడ్డి గెలవడం అనేది అసలు వాళ్ళు అనుకోలేరు క్యాండిడేట్ కాదు అసలు ఏంటి అని మా ముందు ఏంటి అని కేసీఆర్ ప్లాను ఇక్కడ ఉన్న గంపకూడదని ప్లాను కానీ అసలు విషయం ఏంటంటే మీరు చూసి రిజల్ట్ అయితే చూసిర్రు అంటే జనం అనేదన్నా కంపల్సరీ ఏ లీడర్కైనా సరే ఓటమి అనేది గెలుపు అనేది కంపల్సరీ కేసీఆర్ ఎన్ని హామీలు ఇచ్చినా అవన్నీ పనికిరాని హామీలే జనాలకు పనికి వచ్చే లీడర్ కావాలి ఫస్ట్ జనాన్ని జనంలో ఉండి ఈ సమస్య పైన పోరాడే వ్యక్తి కోసం ఆలోచిస్తారన్న జనాలు అదే కామరిలో రిపీట్ అయింది సార్ సో వెంకట రెడ్డి గారి గురించి మాట్లాడితే ఇప్పుడు ఆయన బీజేపీ పార్టీలో ఉన్నందుకు ఆయనతో ఉన్నారా ఇండిపెండెంట్ గా ఉన్నా సరే ఆయనతో ఉంటారా హండ్రెడ్ పర్సెంట్ ఏంటంటే బీజేపీ పార్టీ అంటే మన హిందుత్వానికి అదొకటి శుభ సూచికము ఓ చిహన్ లాంటిది ఇంకోటి అన్న ఇదే పార్టీ నుంచి కండడి చేసి ఎమ్మెల్యే గెలిసం మా అదృష్టం ఒకటి రెండో విషయం ఆయన వ్యక్తిగతంగా చూస్తే ఆయన లెజెండ్ విషయం ఏంటంటే ప్రతిసారి నువ్వు రాత్రి అర్ధరాత్రి అయినా కూడా నువ్వు రెండు గంటల కాల్ చేసినప్పుడు ఏదో వచ్చినప్పుడు అన్ని ఫాన్ లిఫ్ట్ చేసి దానికి సహాయ సహకారాలు ఏంటనే అందిస్తాడు అలా కాకుండా ప్రతి ఒక్క మనసులో హృదయంలో తట్టుకపోయిండు ఎందుకంటే వెంకటరమణ రెడ్డి అంటే అది ఒక ఏంటంటే విషయ సూచిక లాగా ఒక దారిలాగా కంపల్సరీ మనకి ఏదో ఏదొక అన్న ఒక ఫీలింగ్లో అన్న ఉన్నాడు అందుకోసం ఏమాయమీలో వచ్చినా కూడా ఇక్కడ కాబోయే ముఖ్యమంత్రి రేవరంత్ రెడ్డి అయినా సరే అంతకుముందు సీఎం మన కేసీఆర్ గారు అయినా సరే వాళ్ళని ఓడగొట్టి అన్నని గెలిపించారంటే అన్న మీద ఎంత విశ్వాసం ఉంటే గెలిపించగలుగుతారు అదే దాని ఒక క్రెడిబిలిటీ అంతే ఓకే రైట్ థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు కదా నిజానికి ఇక్కడ వెంకట రమణారెడ్డి గారు బీజేపీ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలవడం వల్ల నిజానికి మాకు చాలా అదృష్టం అని చెప్పేసి వీళ్ళందరూ కూడా తెలియజేస్తూ ఉంటారు అండ్ ముఖ్యంగా ఇక్కడ ఇల్లు చూసుకున్నట్లయితే చాలామంది ప్రజలు నార్మల్గా ఎమ్మెల్యేలు ఎంపీలు ఇంటికి ఏంటంటే సెక్యూరిటీ సిబ్బంది ఉంటారు గేట్ దగ్గర సార్ ఖాళీగా లేరు సార్ మీటింగ్లో ఉన్నారు సార్ వేరే వర్క్లో ఉన్నారు ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు కానీ ఇక్కడ చూస్తే మాత్రం పరిస్థితి ఎలా ఉందంటే అందరూ కూడా చాలా ఒక తెలిసిన వ్యక్తికి దగ్గరికి ఎలా పలకరించడానికి వెళ్తారో ప్రజలందరూ కూడా అంత ఫ్రీగా వెళ్తున్నారు ఫ్రీగా మాట్లాడుతున్నారు ఫ్రీగా వస్తున్నారు సో అలాంటి సంఘటన ఇక్కడ ఉంది సో మీరు ఆల్రెడీ మీకు అర్థమై ఉంటుంది ప్రజలు మాట్లాడే మాటలు కూడా సో ఇక్కడ చూసుకుంటే ఇది ఆయన ఇల్లు బయటంతా కూడా మనం ప్రజలతో మాట్లాడడం జరిగింది ఒకసారి మీకు ఇంటి విజువల్స్ కూడా చూపిస్తాం ఇల్లు కూడా చాలా సింపుల్గా ఉంటుంది అంటండి చాలా సింపుల్గా ఉంటుంది ముఖ్యంగా ఆయన ఉండడానికి మూడు గదులు మాత్రమే వాళ్ళ ఫ్యామిలీ ఉండడానికి మిగతా అందరూ కూడా ప్రజలు ఇక్కడికి వచ్చిన ప్రజలు కూర్చోడానికి మీటింగ్స్ పెట్టుకోవడానికి వీళ్ళ సమస్యలు డిస్కషన్ చేయడానికి ఇవన్నీ కూడా ఉన్నాయి ఒకసారి అవన్నీ కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం సో ఇవి చూసుకుంటే ఆయన కి తిరిగిన కార్లండి ఇవన్నీ సో ఒక్కసారి అది చూపి అజయ్ సో చూసారు కదా మీకు అర్థం అవుతుంది సో చూసారు కదా ఇక్కడ ప్రజలు ఎంత ఫ్రీగా ఉన్నారో నేను చెప్పినట్టు ఎమ్మెల్యేలు ఎంపీలు ఇంటికి ముఖ్యంగా గేట్ దగ్గర సెక్యూరిటీ ఉంటారు లోపలికి రానివ్వరు కానీ వీళ్ళందరూ కూడా ఫ్రీగా ఒక సొంత మనిషి ఇంటికి ఎలా అయితే వస్తారో అంత ఫ్రీగా లోపలికి వచ్చి వీళ్ళందరూ కూడా ఆ సార్ని పలకరించడం జరుగుతుంది ఒకసారి మీరు విజువల్స్ కూడా చూస్తే మీకు అర్థమవుతుంది క్లారిటీగా అలాగే ముఖ్యంగా రైతులు కామారెడ్డిలో ఉన్న రైతులు ఆ సమస్యలపై ఇతనితో చాలాసార్లు చర్చింపులు జరిపి ముఖ్యంగా రైతు లోట్లు కూడా ఇతనికి ఎక్కువగా పడ్డాయి సో అతను గెలవడం వల్ల రైతులు కూడా ఇక్కడ ఆయనకి విశేష తెలియజేయడానికి వచ్చారు ఒకసారి మనం వాళ్ళతో కూడా ప్రయత్నిద్దాం ఎలాంటి హామీలు ఇచ్చారు మీకు ఎందుకు ఓటేసారు అవన్నీ కూడా వాళ్ళతో పాటు మనం డిస్కస్ చేద్దాం నమస్తే నమస్తే సో మరి రైతులకి ఎలాంటి హామీలు ఇచ్చారు వెంకటరమణారెడ్డి గారు ఇచ్చిండు బాగా ఇచ్చిండు ఆయన గెలిచిన గుర్తు మాకు సంతోషం దేమేమది గ్రామము మా దేమేమో రమణ రెడ్డి సారథి దేమినే ఇచ్చిన హామీలు అయితే బాగానే ఉన్నాయి మాకు గెలిచిందంటే సంతోషం ఉంది కాబట్టి మేము కలిసిపోదామని వచ్చినాము అంటే ఆయన ఎమ్మెల్యే గెలిచారు కానీ పైన ప్రభుత్వం ఉండేది మాత్రం కాంగ్రెస్ మరి నిధుల విషయంలో కొన్ని ఆటంకాలు జరిగే అవకాశం ఉంటుంది మనకు ఎందుకంటే నరేంద్ర మోడీ ఉన్నాడు కదా నరేంద్ర మోడీ ఉన్నాడు కాబట్టి మనకి ఇవైనా కానీ ఏమి అభ్యంతరం ఏమి ఉండదు ఏంటంటే ఒప్పుకునే అయితే ఇస్తాడు తప్పకుండా చేస్తాడు అంటే చాలా ఇదే మనకు సో ఇది వెంకటరమణారెడ్డి గారి చరిత్ర ఒక ఇంటర్ ఫెయిల్ అయిపోయి ప్రజల్లో ఉండి ప్రజల దగ్గర చదువుకుని ప్రజ ప్రజల దగ్గర పాఠాలు నేర్చుకుని రైతుల దగ్గర ఉండి రైతు విలువలు తెలుసుకుని ఈ రోజు ఆయన ఇక్కడ ముఖ్యమంత్రి అభ్యర్థులు ఉన్నా సరే సింగిల్గా పోటీ చేసి సింహంలా గెలిచారు సో ఆయన మన రాష్ట్రానికే కాదు మన దేశానికి కూడా ఆయన సేవలు ఖచ్చితంగా అవసరం ఉంటుంది ఎందుకంటే మన దేశంలో తెలుసు ముఖ్యంగా అవినీతి నిర్మూలన సో దాని గురించి ఆయన పోరాడుతున్నారు సో దాని గురించి ఖచ్చితంగా ఖచ్చితంగా ఇంకా ముందుకెళ్ళాలి ఇంకా మరిన్ని విజయాలు సాధించాలని మా ఛానల్ తరపు నుంచి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్